ఘట్టంనేని కృష్ణ గారు తెలుగుతెరపై ఆయనే తొలి కౌబాయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70mm మూవీకి డైరెక్టర్ కమ్ హీరో. తెలుగు చిత్ర సీమలో ఇలా పలు తొలి సంచలనాలకు తెరతీశారు కృష్ణ గారు. అంతేకాదు ఎన్నో సంచలనాత్మక సందేశాత్మక చిత్రాలు తీశారు. అప్పటికే ఉన్న దిగ్గజ నటులకు పోటీగా ఎదిగారు. అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ ని స్థాపించి పలు తెలుగు సినిమాలను హిందీలోనూ రీమేక్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. నటునిగా, నిర్మాతగా, డైరెక్టర్గా, ఎడిటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ గారు. అయితే ఒక్కడిగానే కృష్ణ గారు ఇన్ని సక్సెస్ సాధించారా అంటే లేదనే చెప్పవచ్చు. భార్య ఇందిరాదేవి, విజయ నిర్మలతో పాటు ఆయన తమ్ముళ్లైన హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు అనుక్షణం అండగా ఉన్నారు. కొన్నిసార్లు మార్గదర్శకులుగా కూడా వ్యవహరించారు. అందుకే కృష్ణ గారి సక్సెస్ లో హనుమంతరావు, ఆదిశేషగిరిరావు కూడా భాగస్వాములే అని చెప్పవచ్చు. అన్న కోసం అన్నతో పాటు అన్నతోనే ఉన్నారు కృష్ణ గారి తమ్ముళ్ళు. అయితే వీరిలో పెద్ద తమ్ముడు హనుమంతరావు గారు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఘట్టంనేని రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మలకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణమూర్తి, ఈయనే సినిమాల్లోకి వచ్చాక కృష్ణగా పేరు మార్చుకున్నారు. రెండో కుమారుడు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు 1944 అక్టోబర్ 1 జన్మించారు. మూడో కుమారుడు ఆదిశేషగిరిరావు. పిల్లల చదువుల కోసం రాఘవయ్య చౌదరి గారు ఫ్యామిలీని బుర్రిపాలెం నుండి తెనాలికి షిఫ్ట్ చేశారు. అక్కడ స్కూల్ విద్య పూర్తి కావడంతో కృష్ణ గారు ఇంటర్మీడియట్ కోసం ఏలూరు వెళ్లారు. హనుమంతరావు గారే తన అన్నకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. ఇక ఆదిశేషగిరిరావు చిన్నవాడు కావడంతో ఆ ఇంట్లో ఆదిశేషగిరిరావు గారితో అందరికీ అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. వీరు ముగ్గురు కలిసి సినిమాలు చూశారు. ఎన్టీఆర్ గారు నటించిన జయసింహ సినిమా చూసి అక్కడే జయసింహ పాట పుస్తకం కూడా కొనుక్కున్నారు. ఆ పాటల పుస్తకం వెనుక ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు గారి గెటప్ లో కనిపించారు. అప్పటికీ కృష్ణ గారు ఇంకా చదువుతున్నారు. ఇక కృష్ణ గారు సినిమాల కోసం చెన్నై వెళ్లాక ఆయన వెంట ఆదిశేషగిరిరావు గారు వెళ్లారు. ఆ సమయంలో హనుమంతరావు గారు కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. హనుమంతరావుకి అప్పటికే ముక్కుసూటి వ్యక్తిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుంది. కృష్ణ గారు, ఆదిశేషగిరిరావు గారు చెన్నైలో ఉండగా హనుమంతరావు గారు గుంటూరులో ఎల్ఎంఈలో డిప్లొమా పూర్తి చేశారు. నీటి పారుదల శాఖలో ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. గుంటూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయ పరిధిలో పనిచేశారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాల్వలోనికి నీటి విడుదల టైంలో అప్పటికి యంగ్ ఇంజనీర్ గా ఉన్న హనుమంతరావు గారు ఇందిరాగాంధీ టూర్ లో పాల్గొన్నారు కూడా. అలా ఉద్యోగం చేసుకుంటూనే అప్పుడప్పుడు చెన్నై వెళ్లి వచ్చేవారు. అయితే సినిమాల్లో అన్నయ్యకు పలు ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో అన్నకు అండగా ఉండాలని చెప్పి ఇక్కడి ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి చెన్నై వెళ్లారు. కొన్నాళ్లకు ఇక్కడి ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నైలోని ఆవడిలో ఉన్న మిలిటరీ ట్యాంక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అన్నకు అండగా ఉండేవారు. అప్పుడే పార్వతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుల పేర్లు ప్రసాద్, నర్సయ్య. కుమార్తె పేరు జయప్రద. ఓవైపు ఉద్యోగం చేస్తుండడం, మరోవైపు సినిమాలపై దృష్టి పెట్టడం సరికాదని అనుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు పలు సినిమాలకు హనుమంతరావు గారు, శేషగిరిరావులు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ వేరే ఉద్యోగం, వేరే వ్యాపారం చేయకూడదన్న నిబంధన ఉన్న నేపథ్యంలో బిహైండ్ స్క్రీన్ కే పరిమితమయ్యారు. అప్పటి వరకు ఇండస్ట్రీలో కొంతమందికే తెలిసిన హనుమంతరావు గారు ఉద్యోగానికి రాజీనామా చేశాక పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వచ్చారు. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విభాగాల్లో నైపుణ్యం సాధించారు. ఇక కృష్ణ గారి డేట్లు కూడా పర్యవేక్షించేవారు. ఇక అనురాధ సినిమాలో సిఐడి ఆఫీసర్ పాత్రలోనూ నటించారు హనుమంతరావు గారు. అయితే సినిమాల విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం, సినిమాలకు తగినట్టుగా బడ్జెట్ ఉండకపోవడం లాంటి కారణాలతో సొంతంగా బ్యానర్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అప్పటికే విజయ నిర్మల గారితో కృష్ణ గారికి వివాహమైంది. ఈ విషయంలో సోదరులు ఎటూ చెప్పలేని పరిస్థితికి వెళ్లారు. కృష్ణ గారి పర్సనల్ విషయమని తాము భావించామని ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తమ వదిన ఇందిరాదేవి గారు కృష్ణ గారిని ఏమీ అనలేదని, మౌనంగా ఉన్నారని చెప్పారు. తమ తల్లి నాగరత్నమ్మ మాత్రం తన అన్నయ్య కృష్ణ విషయంలో చాలా సీరియస్ అయ్యారని, కొన్నాళ్లపాటు మాట్లాడలేదని, తరువాత అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరాదేవి గారితో వీరికి చాలా అనుబంధం ఉండేది. అప్పటికే తన కుమార్తె పేరుతో జయప్రద పిక్చర్స్ ను స్థాపించారు.
ఆ బ్యానర్ లోనే పండంటి కాపురం సినిమా వచ్చింది. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు హనుమంతరావు గారు. ఇక పద్మాలయ స్టూడియోను ప్రారంభించారు. పద్మాలయ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ గా హనుమంతరావు వ్యవహరించారు. పద్మాలయ స్టూడియో ప్రారంభించాక ప్రొడక్షన్, డేట్స్, రెమ్యునరేషన్ తదితర అంశాలు హనుమంతరావు ఆదిశేషగిరిరావులు చూసుకునేవారు. ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన మొదటి సినిమా అగ్ని పరీక్ష. ఆ సినిమా వీరు అనుకున్నంత హిట్ కాలేదు, అయినప్పటికీ డిసప్పాయింట్ కాలేదు. బిజినెస్ లో మాటాలకు తావివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఇక మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను పాకిస్తాన్ సరిహద్దుల్లో, రాజస్థాన్ లో, థారెడారిలో, టిబెట్ పీఠభూముల్లో కొన్ని సీన్లు తీశారు. చక్రపాణి గారి వాహిని స్టూడియోలో కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఈ సినిమా తీస్తున్నప్పుడు చక్రపాణి గారు రోజు సెట్ కి వచ్చేవారు. హనుమంతరావు గారికి ఆయనే చక్రపాణి గారిని తెలీదు. అయితే చక్రపాణి గారు సరదాగా మాట్లాడుతూ, మీరు ఏం సినిమా తీస్తున్నారో ఏమో, ఏమాడుతుందో చూసుకోండి అన్నారట. వాస్తవానికి చక్రపాణి గారికి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. అందరికీ శ్రేయోభిలాషిగా ఉండే చక్రపాణి గారికి తన స్టూడియో వాడుకున్నందుకు ఎలాగూ రెంట్ వస్తుంది. కానీ మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఉండేవారు, మాట్లాడేవారు. అప్పటికే చక్రపాణి గారి పేరు అంటేనే చాలా మంది భయపడేవారు. అయితే చక్రపాణి గారు మోసగాళ్లకు మోసగాడు సెట్లో ఆ మాట అనేటప్పటికీ హనుమంతరావు గారు బదులిస్తూ, మీరు 3 రోజుల నుండి సినిమాని చూడ్డానికేగా వస్తున్నారు, అలాగే జనాలు కూడా వస్తారులేండి అన్నారట. చక్రపాణి గారిని అలా అనేసరికి సెట్లో అంతా షాక్ తిన్నారు. ఆ తరువాత ఆయనే చక్రపాణి గారని తెలిసింది. అయినా తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని అనుకున్నారట హనుమంతరావు గారు. ఇక ఆ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక్కడే మరో విషయం ఏంటంటే, ఈ బ్యానర్లలో కృష్ణ గారితో పాటు పలువురిని హీరోలుగా పెట్టి సినిమాలు వచ్చాయి. పండంటి కాపురం సినిమా కృష్ణ కెరీర్ లో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచింది. ఈ స్వర్ణోత్సవ వేడుక సమయంలోనే తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాలని ఉందని కృష్ణ తన మనసులో మాటను చెప్పారు. అందుకు ఎన్టీఆర్ సైతం అంగీకరించారు. దీంతో దేవుడు చేసిన మనుషులు సెట్ పైకి వచ్చింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో మద్రాస్ లో విద్యుత్ సరఫరాలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అయితే కృష్ణ సోదరులు తమ చిత్ర నిర్మాణాన్ని బెంగళూరుకు మార్చుకుని అక్కడే చిత్రీకరణ పూర్తి చేశారు. కృష్ణ సోదరులు దేనికి వెనకాడ్రు అనే పేరు సంపాదించారు హనుమంతరావు ఆదిశేషగిరిరావులు. ఇద్దరూ తమ అన్నకు కుడి ఎడమ భుజాలుగా నడుచుకునేవారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం నుండే నిర్మాతగా జి హనుమంతరావు గారు పేరు, నిర్వహణ బాధ్యతల్లో జి ఆదిశేషగిరిరావు గారు పేరు, సమర్పకుడిగా కృష్ణ గారి పేరు కనిపిస్తుంది. ఇక 1974లో కృష్ణ 100వ చిత్రంగా ఈ సోదరులు అల్లూరి సీతారామరాజు చిత్రం నిర్మించారు. తెలుగులో తొలి సినిమా స్కోప్ ఈస్ట్మెన్ కలర్ చిత్రంగా అల్లూరి సీతారామరాజు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాని ఎన్టీఆర్ గారు తీయాలనుకున్నారు. అయితే చాన్నాళ్ళైనా తీయకపోయేసరికి కృష్ణ గారు తీయాలని డిసైడ్ అయ్యారు. అంతకుముందే అసాధ్యుడు సినిమాలో కాసేపు అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారు కృష్ణ గారు. ఆ గెటప్ కి మంచి ఆదరణ రావడంతో అల్లూరి సీతారామరాజు తీయాలని అనుకున్నారట. అయితే అప్పటికే ఎన్టీఆర్ ఆ సినిమా గురించి ప్రకటించిన నేపథ్యంలో కొంచెం ఆలోచనలో పడ్డారట కృష్ణ గారు. దీంతో హనుమంతరావు గారు మాట్లాడుతూ, ఆయన ఎన్నో దశాబ్దాల నుండి ఆ సినిమా పెండింగ్ లో పెట్టారు, చరిత్రను మనం సినిమాగా తీస్తున్నాం, పెద్దగా ఆలోచించవద్దు అని కృష్ణ గారికి చెప్పడంతో అల్లూరి సీతారామరాజు సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు కృష్ణ గారు. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం ఫిల్మ్ ఛాంబర్ లో హనుమంతరావు తన మేనేజర్ ని పంపించి అప్లై చేయించారు. అప్పట్లో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఎన్టీఆర్ బంధువు ఉండేవారు. అప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమా ప్రకటించిన నేపథ్యంలో కృష్ణ గారి సినిమా టైటిల్ రిజిస్టర్ చేయాలా వద్దా అని సదరు సెక్రటరీ ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో జాప్యం జరిగింది. దీంతో హనుమంతరావు గారు ఫోన్ చేసి సదరు సెక్రటరీపై చాలా సీరియస్ అయ్యారట. మీరు ఉన్నది ఎన్టీఆర్ కోసం కాదు, ఫిల్మ్ ఛాంబర్ కోసం అన్నారట. అదే సమయంలో ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని పిలిపించారు. కృష్ణ గారు ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ, మీరు సినిమా తీస్తామంటే మేము ఆపేస్తాం, ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నాం అన్నారట. నాకు ఇప్పట్లో కుదిరేటట్టు లేదు అని చెప్పారట ఎన్టీఆర్ గారు. అలా వచ్చింది అల్లూరి సీతారామరాజు సినిమా. 1974లో విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కృష్ణ గారు నటించిన పద్మాలయ బ్యానర్ పై వచ్చిన పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తరువాత పాడి పంటలు, కురుక్షేత్రం సినిమాలు వచ్చాయి. ఇలా చాలా విషయాల్లో హనుమంతరావు గారు, శేషగిరిరావు గారు కృష్ణ గారికి అండగా ఉండేవారు. ఇక తెలుగులో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కొత్త ప్రాజెక్టులు చేపడుతూనే హిందీ పైన దృష్టి పెట్టారు. కృష్ణ హీరోగా రూపొందిన ఊరికి మునగడు చిత్రాన్ని హిందీలో రాఘవేంద్రరావు డైరెక్షన్ లోనే హిమ్మత్ వాలాగా రూపొందించారు.
ఈ సినిమాతోనే శ్రీదేవి బాలీవుడ్ లో జయకేతనం ఎగురవేశారు. ఇక ఎన్టీఆర్ మాలతి నటించిన పాతాల భైరవి హక్కుల్ను కొని హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారట. అందుకు రాఘవేంద్రరావుని డైరెక్టర్ గా ఎంచుకున్నారు. అయితే రాఘవేంద్రరావు ముందుకు రాలేదు. మీరు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తారయ్యా అని చెప్పారట. అందుకు హనుమంతరావు గారికి కోపం వచ్చింది. మిమ్మల్ని హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది తామేనన్న విషయం మర్చిపోవద్దని ఈ సినిమాను తీసి హిట్ చేస్తామని చెప్పి వచ్చేశారట. అనుకున్నట్లుగానే రాఘవేంద్రరావు గారి వద్ద కో డైరెక్టర్ గా ఉన్న ఎస్ఎస్ రవిచంద్రను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ 1985లో హిందీలో పాతాల్ భైరవి పేరుతో సినిమా వచ్చింది. జితేంద్ర హేమమాలిని పెట్టి ఈ సినిమా తీశారు. ఈ సినిమా హిట్ అయింది. ఇక కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా సింహాసనం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. చాలా మంది అంత ఖర్చు ఎందుకని భయపెట్టారు. అయితే హనుమంతరావు శేషగిరిరావులు మాత్రం వెనుకంజ వేయలేదు. తెలుగు నాట తొలి 70mm సినిమాగా సింహాసనం తెరకెక్కింది. ఇక్కడే మరో ముఖ్య విషయాన్ని ప్రస్తావించవచ్చు. 1975 ఎమర్జెన్సీ సమయంలో దేశమంతా మీడియాతో పాటు సినిమాలపై నియంత్రణ ఉంది. అదే సమయంలో కృష్ణ గారు నటించిన రామరాజ్యంలో రక్తపాతం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సమయంలో సినిమాల్లో మద్యాన్ని చూపించకుండా, ఫైట్ల సమయంలో కూడా రక్తం కనిపించకుండా సినిమాలు తీయాలి, అలా కాకపోతే అరెస్టు తప్పదు. అయితే అలాంటి పరిస్థితుల్లో వీరు రామరాజ్యంలో రక్తపాతం అని ఏకంగా టైటిలే పెట్టారు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భయపడ్డారు. చివరి నిమిషం వరకు ఆ సినిమా పేరు అలాగే ఉంది. పోస్టర్లు ప్రింట్ అయ్యాయి. సినిమా మరుసటి రోజు విడుదలవుతుందనగా రాత్రికి రాత్రి పోస్టర్లపై రక్తపాశం అన్న అక్షరాలతో ఉన్న స్లిప్పులు అతికించి ప్రచారం కొనసాగించారు. అంటే సినిమా పేరు రక్తపాతం బదులు రక్తపాశం అని మార్చారు. హనుమంతరావు నిర్మాతగా దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం, పట్నవాసం, మేరీ ఆవాసునో, త్యాగి, ఈనాడు, ఖైదీ, పాతాల్ భైరవి, మావాలి, సింహాసనం, రాజకీయ చదరంగం, కన్వర్ లాల్, అన్నా చెల్లెళ్ళు, పచ్చతోరణం, పోలీస్ అల్లుడు చిత్రాలను నిర్మించారు. రామరాజ్యంలో రక్తపాతం మూవీకి స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇక పద్మాలయ స్టూడియోలోకి కృష్ణ గారు వస్తున్నారనే కంటే హనుమంతరావు గారు వస్తున్నారంటే స్టూడియో మొత్తం అలర్ట్ అయ్యేది. మంచికి మంచి, చెడుకి చెడు అన్నట్లు ఉండేవారు. ఇక్కడే మరో ముఖ్య విషయం ఏంటంటే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు గారితో హనుమంతరావు ఆదిశేషగిరిరావుకి చాలా మంచి సంబంధాలున్నాయి. అప్పటికే తల్లి కూడా చనిపోవడంతో కృష్ణ గారి సోదరులు ముగ్గురు ఫ్యామిలీలతో వేర్వేరుగా ఉంటున్నా అంతా ఒక్క మాట మీదే ఉండేవారు. అలా అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూనే అన్నకి అండగా ఉంటూ వచ్చిన హనుమంతరావు గారు 1999లో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో కృష్ణగారు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పటి నుండే శేషగిరిరావు గారు కూడా సినిమా నిర్మాణంపై దృష్టి తగ్గించి కృష్ణగారి సినిమాల బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికీ హనుమంతరావు గారి పిల్లలు పద్మాలయ స్టూడియో బాధ్యతల్లో ఉన్నారని చెబుతున్నారు. ఇక కృష్ణగారి అన్నదమ్ముల రియల్ స్టోరీనే ముగ్గురు కొడుకులు సినిమా. తల్లి నాగరత్నమ్మ గారి కోరిక మేరకు ఈ సినిమా తీశారు. ఇవి కృష్ణగారి పెద్ద తమ్ముడు ఘట్టంనేని హనుమంతరావు గారికి సంబంధించిన అంశాలు.